సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలోని గౌరార గ్రామంలో వర్షానికి తడిసిన ఓ ఇంటి పైకప్పు ముందు భాగం కూలిపోయింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నీలం లక్ష్మయ్య భిక్షపతి సోదరులు ఇల్లు ఇటీవల వరుసగా కురిసిన వర్షానికి బాగా తడిచి ఇంట్లో అందరూ ఉన్న సమయంలో హఠాత్తుగా ముందు భాగం కూలిపోయింది. ఇంటి ముందు ఉన్న చిన్నపిల్లలు ఆడుతూ ఇంటి లోపలికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. దయచేసి ప్రభుత్వ అధికారులు తమకు ఆర్థిక సహాయం అందించాలంటూ బాధితులు కోరుతున్నారు. మాది గౌరారం గ్రామం, వరగల్ మండల్, సిద్దిపేట జిల్లా. కొన్ని రోజుల వర్షం వల్ల మా ఇల్లు కొంచెం తాము వచ్చడం జరిగింది. దానివల్ల కొంచెం చిన్నగా పర్రెలు రావడం జరిగింది. మొన్న వర్షానికి బాగా ఇంట్లోకి వాటర్ వచ్చాయి. తర్వాత నిన్న గాలిల వల్ల మొత్తం గోడని కుప్పకూడడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా మాకు సహాయం చేస్తే మంచిగా ఉంటుంది. లేదా మేము వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్ళాము. ఆడికి వచ్చి ఇంట్లోనే ఉండడంతో ఇంకా బయటకు రాలేదు. దానిపైన బయట ఉంటే మాకు ప్రాణానికి ముక్కుంటుండే. గవర్నమెంట్ మాకు కొంచెం అధికారులు స్పందించి కొంచెం హెల్పింగ్ చేయాలని కోరుతున్నాను.